తన దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అలాంటి పవిత్రమైన ఫీలింగే కలిగింది తాతయ్య. ఒక దేవతను చూశాను తాతయ్య. కండిషన్కి ఒప్పుకుంటున్నాను. మీ అక్క ఈ ఇంటి కోడలవుతుంది. రిసెప్షన్ రోజే అరవింద్కి మీ అక్క అలివేణికి పెళ్లి అని అనౌన్స్ చేస్తాను, సరేనా? చివరి క్షణం వరకు అలివేణితో పెళ్లి చెయ్యాలనుకున్నా అన్నీ ఆలోచించి ఇందాకే త్రిష అరవిందుల ప్రేమను ఒప్పుకున్నాను. జీవితంలో మొదటిసారి నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ కొంగుముడి సాక్షిగా అడుగుతున్నాను. నా కొడుక్కి 7 జన్మలకి తోడుగా ఉంటావు కదా కృష్ణవేణి, తోడుగా ఉంటాను మేడం. ప్రామిస్, ప్రామిస్.
కృష్ణవేణి రెస్ట్ తీసుకుని బయటకు వస్తుంది కదా, అప్పుడు ఇద్దరు దేవుడు ముందు ఉంగరాలు మార్చుకోండి. కృష్ణవేణి రాగానే తనకు చూపించాలి. ఇదిగో గిఫ్ట్ బాక్స్, నువ్వు అక్కడే ఉండాలి. కృష్ణవేణికి నిన్ను చూపించాలి. ఏ అనయ్య? హే అరవింద్. హాయ్ అనయ్య, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. అవును, కృష్ణవేణి వదిన ఎక్కడనయ్య? కృష్ణవేణి తన రూమ్ లో ఉంది, రెస్ట్ తీసుకుంటుందని బామ్మ చెప్పింది. నీతో వదినతో చాలా విషయాలు మాట్లాడుదామని వచ్చాను. అవునా? మరి తను లేదుగా, ఏం చేస్తావు? తర్వాత మాట్లాడతానులే అన్నయ్య. అరవింద్, అక్కడ చూసావా? ఏంటన్నయ్య? గిఫ్ట్. గిఫ్టా? ఎవరిచ్చారన్నయ్య? కృష్ణవేణి వాళ్ళ మామయ్య గారు ఇచ్చారు. ఇది ఒకసారి చూద్దాం. అమ్మో, నేను ఇవ్వను. సరే, ఇందులో రెండు ఉంగరాలున్నాయి, ఒకటి నాకు ఇంకొకటి కృష్ణవేణికి. నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, నువ్వు వదిన ఇద్దరు కలిసినప్పుడు ఇస్తాను, సరేనా? నాకు కృష్ణవేణి ఇద్దరికి రెండు గిఫ్ట్లు కావాలి అరవింద్. అవును, మీ ఇద్దరికీ తెచ్చానన్నయ్య, సరేనా? నాకు భోంచేసే టైం అయింది, నువ్వు వెళ్ళు. అందరం కలిసి భోంచేద్దాం రా అన్నయ్య. నాకు ఇష్టమైన భోజనం పెట్టాలి, లేకపోతే నేను తిన్ను. తనొచ్చి నాకు భోజనం పెడుతుంది, నువ్వు వెళ్ళారు. కృష్ణవేణి రాగానే ముందే గిఫ్ట్లు చూపించాలి అరవింద్. వంశీ. బామ్మ బామ్మ, కృష్ణవేణి ఎక్కడ? కృష్ణవేణి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది నానా, రా భోంచేద్దు గాని. పద పద. త్రిషా, ఇది నీ కాబోయే అత్తారిల్లు, ఫీల్ కంఫర్ట్. త్రిష, చాలా స్పెషల్స్ ఉన్నాయి, టేక్ యూర్ ఓన్ టైం. అరవింద్, ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటది? మీ ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం భోం చేస్తున్నాను. నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ డే, సంథింగ్ స్పెషల్. వావ్, సూపర్. అరవింద్, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. థ్యాంక్ యూ అత్తయ్య. మీ ఇద్దరికి పైన దేవుడు ఆల్రెడీ మూడు ముడ్లు వేసి పంపించాడు అరవింద్. థ్యాంక్ యూ. అసలు మీ లవ్ స్టోరీ ఎలా మొదలైంది? తను నాకు కిస్ చేయడంతో మొదలైంది అత్తయ్య. ప్లీజ్ అరవింద్, అవన్నీ చెప్పుకు. ఏంటి, మీ లవ్ కిస్ తో మొదలైందా? మామూలుగా లవ్ స్టోరీలు లుక్స్ తో మొదలవుతాయి, ఫస్ట్ సైట్ తో మొదలవుతాయి, ఇంప్రెషన్స్ తో మొదలవుతాయి, స్నేహంతో మొదలవుతాయి. మీ లవ్ కిస్ తో మొదలైందా?
వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అరవింద్. థ్యాంక్ యూ మామయ్య. లవర్స్ ఎవరైనా ఒకరినొకరు డీప్ గా ప్రేమించుకున్న తర్వాత కిస్ కి వెళ్తారు. మీరు కిస్ తో మొదలు పెట్టి లవ్ కి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ అత్తయ్య, కిస్ తో మొదలు పెట్టి లవ్ కి వెళ్ళాం. అంతవరకు బాగానే ఉంది, వెరైటీగా ఉందని, పెళ్లికి ముందే పిల్లలని, అడ్వాన్స్ అయిపోకండి. అవును, కృష్ణవేణి రాలేదా మయూరి? కృష్ణవేణి రాలేదమ్మా, తన రూమ్ లో కూడా లేదు. వస్తుందిలేమ్మా, ముందు వంశీ భోజనానికి టైం అయింది, తనకి పెట్టు. నాకొద్దు. టైం అయింది నాన్నా. కృష్ణవేణి లేకుండా నేను తినను బామ్మా. తను వస్తుందిలే నాన్నా. తనొచ్చి నాకు భోజనం పెడితేనే నేను తింటాను, లేకపోతే తినను. పో. నాకు కృష్ణమేని కావాలి బామ్మా. సరే నాన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. మీరు చెప్పేది? అవును రత్న, ఇంట్లో అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి తను మూడీగా ఉంది రత్న, పైగా ఫంక్షన్లో తనేమీ తినలేదు. ఈ రోజంతా తన రూమ్ నుంచి బయటకు రాలేదు రత్న. ఫంక్షన్ అయ్యాక మూడిగా ఉండడం చూసి
ఏమైందని అడిగితే తనకు హెడ్ఏక్ ఉందని చెప్పింది రత్న. అత్తయ్య మీరొకసారి బయటకు వెళ్ళి వెతకండి. అలాగే రత్న. క్షణం వరకు అలివేణితో పెళ్లి చెయ్యాలనుకున్నా అన్ని ఆలోచించి ఇందాకే త్రిష అరవిందుల ప్రేమను ఒప్పుకున్నాను. నా బ్రతికి అర్థం చెప్పిన నా మేనమామకి దూరమయ్యి జీవ చెవుల్లో బ్రతుకుతున్నాను. కుటుంబాన్ని దూరం చేసింది. కనీసం ఈ రిసెప్షన్తో అయినా నా కుటుంబం నాకు దగ్గర అవుతుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను మేడం. తను అనుకున్నట్టుగా అక్క తోడి కోడలు కాలేదని కృష్ణవేణి డిసప్పాయింట్ అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? కృష్ణవేణి, కృష్ణవేణి, డిసప్పాయింట్మెంట్లో ఎమోషనల్గా తను ఏదైనా డెసిషన్ తీసుకుందా? కనిపించిందా? లేదు రత్న, బయట ఎక్కడా లేదు. రత్న, ఫంక్షన్లో వాళ్ళ మామయ్యతో ఏదైనా గొడవ జరిగి కృష్ణవేణి హర్ట్ అయిందా? లేదత్తయ్య, అలాంటిదేమీ లేదు. ఇప్పటిదాకా తన ఇంట్లోనే ఉంది. ఎక్కడికెళ్ళిందో అర్థం కావడం లేదు.